Now we come to verses 5 and 6. ఐదు ఆరు వచనాలు చూద్దాం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమును అయిన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. Now this verse 5 starts with this phrase after these things. ఐదవ వచనంలో చూస్తే అటు తర్వాత అనే మాట కనబడుతుంది. That means the verse is described from one verse 1 to verse 4. అంటే దాని అర్థము మొదటి నాలుగు వచనాలు జరిగిన తర్వాత అనేసి. What is this the things that have taken place in quick succession? అయితే ఒక తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న వీటి అర్థం ఏంటి? First of all, John saw the temple of testimony. అయితే ఇక్కడ మనం గమనిస్తే సాక్ష్యపు గుడారము లేక మందిరము యోహానుకి కనబడుతుంది. Visualize the Old Testament tabernacle. అయితే పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని మనం ఒకసారి ఊహించుకుంటే, actually it is the holy place in which we see the ark of the covenant. పరిశుద్ధ స్థలములో ఆ మందసము మనకి కనబడుతుంది. What are contained in the ark of the covenant? అయితే ఆ సాక్ష్యపు గుడారములో ఏముంటున్నాయి? It contains two tablets of God's commandment or God's law. అయితే దేవుని ధర్మశాస్త్రము రాయబడి ఉన్న రెండు పలకలు ఉంటున్నాయి. And we see angels coming out of this temple. అయితే ఆ మందిరములో నుంచి దూతలు రావటం యోహాను చూస్తున్నాడు. From this expression, what do we learn? అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? The angels come out of the temple just to uphold the law and say that no one can defy God's laws. అయితే వారు దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని వాళ్ళు ప్రకటన చేసేది ఏంటంటే, ఎవరు దేవుని ఆజ్ఞలని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడానికి వీల్లేదు అని చెప్తారు. Then John observes the dress of his angels. ఆ తర్వాత దూతలు యొక్క వస్త్రధారణ ఆయన చూస్తున్నాడు. They were clothed in linen. వాళ్ళు సన్నని నార వస్త్రాలు ధరించుకున్నారు. They were girded about their chests with golden sashes. వాళ్ళ రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారుగా ఉంటున్నారు. We can observe that this dress of the angels is similar to that of the high priest, dress of the high priest. అయితే ఇక్కడ ఈ దూతలు ధరించుకున్న వాళ్ళ వస్త్రధారణ చూస్తే ప్రధాన యాజకుని వస్త్రధారణ లాగా అది కనపడుతుంది. If we want to know further of what are the dress of the high priest and the functions, you can turn to Exodus 28 and Exodus 39 chapters. అయితే ఈ ప్రధాన యాజకుల వస్త్రాలు ఎలా ఉండాలి, వాటి అర్థం ఏంటి అనేది తెలియాలి అని అంటే, నిర్గమాకాండం 28-39 అధ్యాయాలలో ఆ మాటలు చూడవచ్చు. సో దీస్ ప్రీస్ట్ వి నో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దే యాక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అయితే ఈ దూతలు దేవుని ప్రజల పక్షాన పనిచేసేవారుగా ఉంటున్నారు. ద వైట్ డ్రెస్ స్పీక్స్ ఆఫ్ దేర్ హోలీనెస్. అయితే వారి తెల్లని దుస్తులు వారి పరిశుద్ధతని సూచించేవిగా ఉంటున్నాయి. అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ ఎ డివైన్ మినిస్ట్రీ. వారు దైవికమైన పరిచర్య చేసేవారుగా ఉంటున్నారు. Now we come to verses 7 and 8, the final verses. చివరి రెండు వచనాలు 7-8 వచనాలు చూద్దాం. అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలక పోయెను. Our eternity will not start until God puts down all wickedness. అంటే దుష్టత్వం అంతటిని నిర్మూలనం చేసే వరకు నిత్యత్వం అనేది ప్రారంభం కాదు. And in these verses we see one of the four living creatures hands over seven bowls to the seven angels. అయితే ఈ వచనాలలో మనం చూస్తే నాలుగు జీవులలో ఒక జీవి ఆ ఏడు పాత్రలను ఏడు దూతలకు ఇవ్వటం చూడొచ్చు. We can visualize these bowls to be like saucers that we use in our days. అయితే ఈ పాత్రలు ఎలా ఉన్నాయి అని అంటే, మనం మన ఇళ్లలో వాడే సాసర్స్ వలె ఉంటున్నాయి. All the wrath of God's anger will be poured out from these bowls. అయితే ఈ పాత్రలలో నుంచి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది. Then we all hurled out or thrown out in one instant. Okay, sorry. Avanni kumbharinchadam manam chustam. They will not be poured out like over a course of time.
అంటే కొంత సమయము తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అవి జరిగేవిగా ఉండవు. John is describing what happens when these bowls will be poured out. ఈ పాత్రలు కుమ్మరించబడితే ఏం జరుగుతుంది అని యోహాను వివరిస్తాడు. In verse 8 he says the temple was filled with smoke. 8వ వచనంలో దేవుని మందిరము పొగతో నింపబడింది అని రాశాడు. The smoke represents the glory of God. ఆ పొగ అనేది దేవుని మహిమని సూచించేదిగా ఉంటుంది. The smoke denotes the presence of God. ఆ పొగ దేవుని యొక్క సన్నిధిని ఆయన ఉన్నాడు అని తెలియజేసేదిగా ఉంటుంది. And finally the most important point is the smoke denotes the wrath of God. తరువాత చివరిదిగా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆ పొగ దేవుని ఉగ్రతకి సాదృశ్యంగా ఉంటుంది. Because of the smoke none will be able to enter into the temple. ఆ పొగ ఉన్నందు చేత ఎవరు దేవాలయంలోకి వెళ్ళలేకపోతారు. Now this chapter is a chapter of only 8 verses. ఈ అధ్యాయము కేవలం 8 వచనాలలో ఉన్న అధ్యాయంగా ఉంటుంది. But the applications are very helpful to us. అయితే అన్వయింపు మాటలు మనకి ఎంతో సహాయకరంగా ఉంటాయి. Number 1 మొదటిది already we have said that these saints who came out of the tribulation time are a rejoicing people. అంటే మహాశ్రమంలో నుంచి వచ్చిన ఆ పరిశుద్ధులు ఆనందించే వారుగా ఉంటారు అనే మాట చూసాం. They were carrying the harps of God. దేవుని యొక్క వీణలు చేత పట్టుకున్న వారుగా వారు ఉంటున్నారు. So this is one application that we can have it in our practical lives. మన అనుదిన జీవితాలలో మనం అన్వయించుకోదగిన ఒక పాఠం అది. We know David was a shepherd boy. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. He had a staff in one hand and a harp in the other. అయితే ఒక చేతిలో ఆ దండం ఉంటే మరో చేతిలో ఆయన సితారా పట్టుకున్న వాడుగా ఉంటున్నాడు. That's why he's called the sweet psalmist of the Israelites. అందుకని ఇస్రాయేల్ యొక్క మధుర గీతాలను గానము చేసిన మధుర గాయకుడు అని ఆయన పిలువబడ్డాడు. And what about the Israelites? If we remember one thing about them. అయితే ఇస్రాయేలీల గురించి మనం ఏం జ్ఞాపకం చేసుకోగలుగుతాం? When they were in captivity in Babylon, a description of them, of their captivity is found in Psalm 37. 137వ కీర్తనలో ఇస్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే వర్ణన మనం అక్కడ చూస్తాం. In that captivity of Babylon, they hung up their harps. అయితే వాళ్ళు అక్కడ మనం చూస్తే సితారాను ఆ చెట్లకు తగిలించినట్లుగా రాయబడింది. And they say like this, how can we sing the song of the Lord in a strange land? అయితే వాళ్ళు ఏమంటారంటే అన్య దేశములో మా దేవుని కీర్తన ఎలా పాడతాం అని అంటారు. Today we should question ourselves. అయితే ఈ రోజున మనం మనల్ని మనం ఈ రీతిగా ప్రశ్నించుకోవాలి. We are a strange land upon this earth. మనము ఈ భూమిలో భూమి మీద యాత్రికుల వలె పరదేశులుగా ఉంటున్నాం. Can we sing the Lord's song in a strange land? దేవుని యొక్క ఆ కీర్తనని ఈ పరదేశంలో పాడగలుగుతామా? Can we sing a song no matter what the circumstances? అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన కీర్తనలు పాడేవారంగా మనం ఉండగలుగుతామా? So carry your harps of rejoicing all the time. అందుకని మనం ఆనంద గీతాలు పాడటానికి అనువుగా మన సితారాలని మనం ఎన్నట్టు మనం చేత పట్టుకునే వారంగా ఉండాలి. So this is the first application of this chapter 15. ఈ 15వ అధ్యాయానికి మొదటి అన్వయింపు మాట అది. The second application is found in verse 3. రెండవ అన్వయింపు మాట 3వ వచనంలో మనం చూస్తాం. In the King James version there is a phrase called the King of Saints. King James version లో పరిశుద్ధుల యొక్క రాజు అనే పదము వాళ్ళు వాడారు. And in NASB it is said about the king as the King of Nations. NASB వర్షన్ లో జనములకు దేశములకు రాజు అని అక్కడ తర్జుమా చేయబడింది. So much privilege is given to us that we are serving a God who is the God of the universe. అంటే మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి అంటే విశ్వం అంతటికి రాజుగా ఉన్న ఆ దేవుణ్ణి మన దేవుడిగా కలిగి ఉంటున్నాం. Everything happens by his word. ఆయన మాట చేత సమస్తము జరుగుతూ ఉంటున్నాయి. Even our lives are governed by his plans and purposes. అయితే మన జీవితాలు కూడా ఆయన ప్రణాళికలు ఆయన ఉద్దేశాల అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. సో వీ హావ్ టు క్వశ్చన్ అవర్సెల్స్. అయితే మనల్ని మనం ఈ రీతిగా ప్రశ్నించుకోవాలి. ఇస్ హి కింగ్ అండ్ రూలర్ ఆఫ్ అవర్ లైఫ్స్? ఆయన మన జీవితం మీద ఒక రాజుగా ఉంటున్నాడా? నౌ వి కమ్ టు ఎ థర్డ్ అప్లికేషన్. మూడవ అన్వయింపు మాటకు వద్దాం. వి ఆల్రెడీ సీన్ ద హోలీ ఏంజెల్స్ మినిస్టరింగ్ ఆన్ గాడ్స్ బిహాఫ్. అయితే పరిశుద్ధ దూతలు దేవుని పక్షాన పని చేయటం మనం ఇంతకు ముందే చూసాం. They were acting on God's command. అయితే దేవుని ఆజ్ఞ మీద వాళ్ళు పని చేసే వారుగా ఉంటున్నారు. And can we also display that holiness in our personal life? మన వ్యక్తిగత జీవితాలలో అటువంటి పరిశుద్ధతని మనం కనపరచగలుగుతామా? Then we have seen about the saints.
ఆ తర్వాత పరిశుద్ధులని మనం చూసాం. They were faithful. వారు నమ్మకస్తులుగా ఉంటున్నారు. They were non compromising. రెండవది రాజీపడని వ్యక్తులుగా వారు ఉంటున్నారు. And they were rejoicing. తర్వాత మూడవది ఆనందించే వారుగా వారు ఉంటున్నారు. So the four pillars of a godly person is ఒక దైవికమైన వ్యక్తి యొక్క జీవితానికి నాలుగు స్తంభాల లాంటి మాటలు ఏంటంటే holiness ఒకటి పరిశుద్ధత faithfulness రెండవది నమ్మకత్వం non compromisers రాజీ పడకుండా ఉండటం and rejoicing తర్వాత నాలుగవది ఆనందించే వారుగా ఉండటం now we come to the fourth application of this chapter ఈ అధ్యాయంలో నాలుగవ అన్వయింపు మాట చూద్దాం when people repeatedly flout god's command ప్రజలు పదే పదే దేవుని ఆజ్ఞలకి అవిధేయత చూపించినప్పుడు and that they do not heed his warning ఆయన చేసిన హెచ్చరికల్ని కాతరు చేయని వారుగా ఉంటే there comes a total overthrow and destruction దానికి ఫలితం ఏంటి అంటే బొత్తిగా నాశనము వస్తుంది and final application of this chapter 15 ఈ 15వ అధ్యాయానికి చివరి అన్వయింపు మాట when god's wrath reaches its totality none can enter into his temple దేవుని ఉగ్రత దాని శిఖరాగ్రానికి చేరిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మందిరంలోకి వెళ్ళటం ఎవరి వల్ల కాదు there will be no intercession అక్కడ విజ్ఞాపన పని ఇక ఏమాత్రం జరగదు all the doors to repentance will be closed మారు మనసు పశ్చాత్తాపము నిమిత్తమైన ద్వారాలన్నీ మూయబడతాయి god's grace is finished దేవుని కృప అంతటితో ముగిసిపోయేదిగా ఉంటుంది god is obscured by the smoke అయితే దేవుని ఆ ముఖాన్ని కనబడనీయకుండా పొగ కప్పివేస్తుంది and no prayers will be heard or answered అయితే ఇక ఏ ప్రార్థనకి జవాబు రాని పరిస్థితులు అక్కడ ఉంటాయి today's god's anger is obscured by grace అయితే ఈ రోజున దేవుని యొక్క ఉగ్రతని కృప దాచిపెట్టేదిగా ఉంటుంది it is grace that is stopping god venting his anger against us అయితే మనకి విరోధముగా దేవుడు తన ఉగ్రతని కుమ్మరించకుండా ఆపుతుంది ఏంటి అంటే దేవుని కృపే one day god's grace will be removed అయితే ఒక రోజున ఆ కృప తీసివేయబడుతుంది and there will be only a smoke of god's righteous anger ఇక మిగిలేది అక్కడ దేవుని నీతి ఉగ్రత కలిపిన పొగ మాత్రమే మిగులుతుంది dear friends let's apply this principles to our life స్నేహితులారా ఈ సూత్రాలను మన జీవితాలకు అన్వయించుకుందాం may god bless you దేవుడు మిమ్మల్ని దీవించునుగాక